Help! विक्रम भाई केदो इच्छिंदे अदेदो ना कनिपिंचलेदो मत्तानिके अमृत आपरेशन अयिपोयिंदे विक्रम भाई की गतं गुर्तुकोच्चिंदे अंदुके नोवा नर्चाडु वामो ఒక మెమరీ లాస్ పేషెంట్ కి తన లవర్ ఏదో ఇచ్చి చేయబట్టుకుంటే గతం గుర్తుకొస్తుందా గ్రేట్ హెడ్స్ ఆఫ్ కోట్లు పెట్టి చదువుకున్న డాక్టర్లు ఎందుకు కోట్లు ఫీజు లాగుతున్న డాక్టర్ల ట్రీట్మెంట్లు ఎందుకు నథింగ్ మనిషి బతకడానికి కావాల్సింది లవ్ లవ్ టచ్ కంటే మించిన ట్రీట్మెంట్ ఈ ప్రపంచంలోనే లేదు లవే అమృతం లవే మనిషిని బ్రతికిస్తుంది తల్లి ప్రాణం పోస్తుంది ప్రీరాలు ప్రాణం తీస్తుందని రాసే రచయితలారా ఈ సీన్ చూసి మీ అభిప్రాయాన్ని మార్చుకోండి ప్లీజ్ మీ అభిప్రాయాన్ని మార్చుకోండి असले जो नेता चैतन्य इकड़े उन्नावा నకేం అర్థం కావట్లేదురా అది ఇందాక నీకు అమృతకి పెళ్లి చూపులు జరిగాయి ఆ పెళ్లి చూపులో అమృతం చూడగానే నువ్వు గర్తం మర్చిపోయావు అంతే కదా అమృత గారు చైతన్య నేను వెళ్తున్నాను తనని విడిదింటికి తీసుకెళ్ళి అన్ని వివరంగా చెప్పండి సరే అమృత గారు నువ్వు వెళ్ళు మిగతా ఫ్లాష్ బ్యాక్ వివరాలని నేను చెప్తాను సరే వెళ్ళు అవుతా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అసలు ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందో అన్ని ఇంటికి వెళ్ళాక చెప్తాను భాయ్ కానీ ఇక్కడ ఇందాక ఏం జరిగిందో ముందు నువ్వు నాకు చెప్పాలి భాయ్ నాకు పిచ్చి టెన్షన్ గా ఉంది భాయ్ దేని గురించి చెప్పాలి ఏం చెప్పాలరా ఇందాక
అమృత నీ చేతిలో ఏదో పెట్టింది. కొన్ని సెకండ్ల తర్వాత నువ్వు నో అన్నావు. అన్నానా? అన్నావు భాయ్. అసలు అమృత నీ చేతిలో ఏం పెట్టింది? నీకు గతం ఎలా గుర్తుకొచ్చింది? చెప్పు 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 భాయ్. టెన్షన్ 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 తో చచ్చిపోతున్నాను. ఏమురా, నాకేం గుర్తు రావట్లేదు. అమృత గారు, అమృత గారు. ఏంటి చైతన్య? మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు చైతన్య. విక్రమ్ అన్నయ్యకి గతం గుర్తు చేశారు. ఓకే, విక్రమ్ అన్నయ్యని ఎప్పటికైనా క్షమించారా? విక్రమ్ అన్నయ్య కోసం మీ మనస్తలుపులు తెరిచారా? అమృతల ప్రేమ ఈ ప్రపంచం ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండాలి. పాతికేళ్లుగా మన ఊరు వాళ్ళంతా కళ్ళు కాయల కాసే విధంగా ఎదురు చూస్తున్న శుభ సందర్భం ఈ రోజు వచ్చింది. జానకమ్మ మనవరాలు అమృత సీతమ్మ వారి పట్టాడ తిరిగి మన ఊరికి తీసుకొచ్చి మనందరికి ఎంతో సంతోషం కలుగు చేసింది. శ్రీరామనవమికి ఇంకా చాలా సమయం ఉంది. అప్పటి వరకు ఎదురు చూడకుండా వచ్చే నవమి రోజున సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్నాను. సీతారాముల కళ్యాణానికి ముందు రోజున ఆలయ సంప్రోక్షణ జరుగుతుంది. దాంతో పట్టడిపోయిన అపచారం తొలగిపోతుంది. ఆ మరుసటి రోజున సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపిద్దాం. బొబ్బర్లంక ఊరి సాంప్రదాయం ప్రకారం సీతమ్మ వారి పట్టడ అమృత చేతుల మీదుగా కళ్యాణం రోజున అలంకరింపబడుతుంది. సీతారాముల కళ్యాణానికి మీరు మీ బంధువులు మీ స్నేహితులతో సహా రండి. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ పేపర్లో ప్రకటిస్తాను. మీరంతా సీతారాముల కళ్యాణం చూసి తరించిపోవటానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సీతారాముల వారి కళ్యాణం జరిగిన మరుసటి రోజు నా పెద్ద మనవరాలు అమృత విక్రముల పెళ్లి జరగబోతుంది. ఇదే నా ఆహ్వానంగా భావించి మీరంతా కుటుంబాలతో సహా తప్పకుండా పెళ్లికి రావాలి. అయ్యా, అమృతమ్మ మీ పెద్ద మనవరాలే కాదండి, మా ఊరు సీతమ్మ తల్లండి. ఆ సీతారామ కళ్యాణం ఎంత ఘనంగా చేస్తారో, మా అమృతమ్మ పెళ్లి అంత ఘనంగా జరిపించాలని మా ఊరు కోరికండి. ఆయ్, తప్పకుండానయ్యా. అమృత పెళ్లి బాధ్యత నీది నాది అనేది కాదు, ఊరందరిది. అమృత పెళ్లి ఘనంగా జరిపించి రుణం తీర్చుకుందాం. అమృత పెళ్లితో పాటు అదే ముహూర్తానికి మా అమ్మాయి వైజయంతి చేతిళ్ళ పెళ్లి కూడా చేస్తున్నాం. మీరందరూ ఇదే మా ఆహ్వానంగా భావించి తప్పకుండా రండి. మేమందరం తప్పకుండా వచ్చి పప్పన్నం తిని అచ్చంతలు వేస్తామండి. ఆయ్, అలాగే ఇంకో ముఖ్య విషయం, ఆలయ సంప్రోక్షణకు వైజాగ్ నుండి ప్రత్యేక పూజారులు పిలిపిస్తున్నాం. ఆ రోజు కూడా మీరంతా పాల్గొని సీతారాముని దర్శించుకోవాలి. శుభం.
శ్రీరామచంద్రమూర్తి కీ జై శ్రీరామచంద్రమూర్తి కీ జై శ్రీరామచంద్రమూర్తి కీ నెల రోజుల్లో వికాస్ ని కోర్టుకు హాజరుపరచాలని కోర్టు నోటీసులు పంపించింది శర్వాణి వికాస్ మన కస్టడీ నుంచి తప్పించుకుని వెళ్ళాడు పైగా ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఈ కేసుని మన డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్ గా తీసుకుంది శర్వాణి ఎలాగైనా మనం వికాస్ ని ప్రాణాలతో పట్టుకోవాలి లేదు అంటే తప్పని పరిస్థితుల్లో షూట్ చేసి పారేయండి షూటెడ్ సైట్ ఆర్డర్స్ నేను జారీ చేస్తున్నాను థాంక్యూ సర్ ఈ కేసులో వికాసన్ పట్టుకోవడానికి నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి మన డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది శర్వాణి వికాస్ విదేశాలకు పారిపోకుండా లుక్ అండ్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశాం వికాస్ విదేశాలకు పారిపోలేదని ఆల్రెడీ నీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సో వికాసన్ పట్టుకోవడానికి నువ్వు ఎలాంటి ప్లాన్ చేస్తున్నావో చెప్తే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను శర్వాణి థాంక్యూ వెరీ మచ్ సర్ వికాస్ హైలీ టాలెంటెడ్ క్రిమినల్ అతని టార్గెట్ ఒకటే నా ఫ్రెండ్ అమృతాని చంపడం కేవలం తన పగ సాధించడం కోసమే వికాస్ తప్పించుకున్నాడు ఆ ప్రాసెస్ లో బొబ్బర్లంకొచ్చి మన చేతులండి తప్పించుకొని పారిపోయాడు సర్ ఇప్పుడు మళ్ళీ వికాస్ బొబ్బర్లంకొచ్చే అవకాశాలు ఉన్నాయి సర్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మన దగ్గర ఉందా నెక్స్ట్ వీక్ బొబ్బర్లంకలో అమృత పెళ్లి జరుగుతుంది సర్ ఆ పెళ్లి ఆపడానికైనా లేదంటే ఆ పెళ్లిలో అమృతని చంపడానికైనా వాడు ఖచ్చితంగా వస్తాడు సర్ అలా అయితే వాణ్ణి పట్టుకోవడం అంత డిఫికల్ట్ కాదు సర్ వాణ్ణి వికాస్ ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు సర్ అతని వెనక మాఫియా కింగ్ మేకర్ రమణ సల్వ ఉన్నాడు ఇండియాలో సగం ఇల్లీగల్ బిజినెస్ కి రమణ సాల్వే కారణం మాఫియా లీడర్స్ ను కూడా ఇతనే ఎంకరేజ్ చేసి తయారు చేస్తాడు సార్ అందుకే మాఫియా మొత్తానికి ఇతనంటే చాలా గౌరవం సార్ తప్పు చేసేవాడు నేరస్తుడైతే ఆ తప్పుల్ని ఎంకరేజ్ చేసేవాడు కూడా నేరస్తుడే సార్ వికాస్ తో పాటు ఈ రమణ సాల్వాను కూడా మనం పట్టుకోవాలి సార్ వీలైతే ఇతని మీద కూడా సూటెడ్ సైట్ ఆర్డర్స్ జారీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అలాగే సార్ వాణి వికాస్ కి సపోర్ట్ ఇస్తున్న రమణ సాల్వన్ కూడా వదలదు గో అహెడ్ థాంక్యూ సర్ ఇకపోతే నా ఫ్రెండ్ అమృత పెళ్లికి 1 వీక్ ముందే నేను బొబ్బర్లంక వెళ్లి అవుట్ పోస్టింగ్ తో ఆ ఊరిని అలాగే అమృత ఉన్న ఇంటిని ఫుల్ సెక్యూరిటీతో అలర్ట్ చేయాలి దానికి స్పెషల్ కమాండో ఫోర్స్ కావాలి సర్ వెంటనే 10 మందితో స్పెషల్ కమాండో ఫోర్స్ ని ఏర్పాటు చేస్తాను నరసింహ కూడా నీ వెంట ఉంటాడు మొత్తం 11 మంది సరిపోతారా ఎనఫ్ సర్ పెళ్లి రోజు స్పెషల్ గా నీకింకా పోలీస్ సెక్యూరిటీ కావాలి అంటే రాజమండ్రి పోలీసులను అలర్ట్ చేస్తాను వాళ్ళు నీకు హెల్ప్ఫుల్ గా ఉంటారు అలాగే సార్ నెక్స్ట్ బొబ్బర్లంకలో నాకు సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ కావాలి సార్ గ్రాంటెడ్ ఇంకా This air plan. Carry on. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసి వికాస్ ని రమణ సాల్వాని ప్రాణాలతో కానీ లేదంటే శవాలతో కానీ మీ ముందుంచుతాను సార్ ఆల్ ది బెస్ట్ సార్ వాణి థ్యాంక్ యూ సార్ ఆపరేషన్ వికాస్ పోలీస్ కమాండో ఫోర్స్ ఆహ్వానం పలుకుతున్నారు కదా వికాస్ ఒక్కసారి చదువు
బొబ్బర్లంక శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానం. బొబ్బర్లంక వాస్తవ్యులు శ్రీ శివరామరాజు గారు మరియు ఊరు ప్రజలందరూ యావద్మంది భక్తులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు పలుకుతున్న ఆహ్వానం. స్వస్తి శ్రీ విజయనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ నవమి. ఆదివారం ఉదయం 9:05 శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవమును మరియు స్వస్తి శ్రీ విజయనామ సంవత్సర అశ్వయుజ శుద్ధ దశమి సోమవారం ఉదయం 10:30 శ్రావణ నక్షత్ర యుక్త మిథున లగ్నం నందు చీలాస అమృతకు, చిరంజీవి విక్రంకు, చీలాస వైజయంతికి, చిరంజీవి చైతన్యకు వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారుగాన ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావించి తామెల్లరూ విచ్చేయగలరని ప్రార్థన. ఇట్లు శివరామరాజు గారు మరియు బొబ్బర్లంక ఊరు ప్రజలు. సీతారాముల కళ్యాణం నవమి రోజు, అమృత విక్రముల పెళ్లి దశమి రోజు. సీతారాముల కళ్యాణం రోజు మనం వెళ్ళొద్దు అంకుల్, ఎందుకంటే ఆ రోజు చుట్టుపక్కల జనాలందరూ వస్తారు, పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, ఆ క్రౌడ్లో మన ప్లాన్ వర్కౌట్ అవ్వదు. మరుసటి రోజు మనం అటాక్ చేద్దాం. సరే, మరి మన ముహూర్తం కూడా చెప్పు, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. బొబ్బర్లంకలో మారణహోమ ఆహ్వాన పత్రిక, స్వస్తి శ్రీ విజయనామ సంవత్సర అశ్వయుజ శుద్ధ దశమి సోమవారం ఉదయం 10:30 శ్రావణ నక్షత్ర యుక్త మిథున లగ్నం నందు చీలాసౌ అమృత చావుకి, చిరంజీవి విక్రమ్ చావుకి, కింగ్ మేకర్ రమణ సాల్వ గారి ఆశీర్వాదంతో చిరంజీవి వికాస్ చే ముహూర్తం నిశ్చయించడమైనది. కావున అమృత చావుకి ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావించి తామెల్లరూ విచ్చేయగలరని ప్రార్థన. అంకుల్, అమృత చాలా తెలివైంది, చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చురకత్ అంకుల్, దాని జీవితాన్ని నేను సర్వనాశనం చేశాను, కానీ ఈరోజు అది శిఖరంలా నిలబడింది, నేను సర్వం కోల్పోయాను. నా డ్రీమ్ 100 కోట్లు, అది అమృత కారణంగా పోయింది. ఎంపీగా గెలిచి రాజకీయ నాయకుడినై మినిస్టర్నయ్యాను, చుట్టూ సెక్యూరిటీ, ప్రెస్ కార్యకర్తల జయజయలతో వెలిగిపోయేవాణ్ణి. ఈరోజు అండర్ గ్రౌండ్ లో ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అమృత. నాకంటూ జీవితం లేదు, ఇల్లు లేదు, అమ్మా నాన్న దిక్కు ముక్కు లేకుండా రోడ్డు మీద అనాథలా బతుకుతున్నాను. ఈ వికాస్ డ్రీమ్ కొలాప్స్, ఈ వికాస్ పొలిటికల్ కెరియర్ కొలాప్స్, ఫ్యామిలీ లైఫ్ కొలాప్స్, నథింగ్, నాకేం మిగలలేదు. అమృతతో పోరాడుతూనే ఉన్నాను, కానీ ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను. ఈసారి నేను ఓడిపోకూడదు, గెలవాలి, గెలవాలి, నేనే గెలవాలి.